ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాచిన్ని ప్రపంచం. ఫ్రెండ్స్, ఇవాళ్ళ వీడియోలో మనము ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాము. ఇక్కడ 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి నేను. ఈ గోధుమ పిండితో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనము యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండి. ఇక్కడ నేను 3 కప్స్ గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. శనగపిండి యాడ్ చేయడం వల్ల మనకు మనం చేసే బ్రేక్ఫాస్ట్ అంటే పరాటా చేస్తున్నానండి ఈరోజు నేను. పరాటా చాలా స్మూత్గా వస్తుంది. ఇందులోనే 2 కప్స్ చాప్ చేసి పెట్టుకున్న మెంతికూరను యాడ్ చేశానండి. అలాగే 1 కప్పు ధనియా పత్త అండ్ పుదీనా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇందులో చిల్లీ, జీరా అండ్ వెల్లుల్లిపాయలు పేస్ట్ వేశానండి. అలాగే సాల్ట్, టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే బ్లాక్ సాల్ట్, ఇది రాక్ సాల్ట్ అని కూడా అంటామండి, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పావుభాజీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఘీ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇవి నువ్వులు అండి, తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర తెల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను. అలాగే అజవాయిన్ వాము కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ కర్డ్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూను జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, 1/2 లెమన్ జ్యూస్, పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు సరిపడే వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు నమ్ముతారనమాట. మనము రోజు చేసే చపాతీలు కాకుండా ఈ విధంగా చేసుకున్నామంటే హెల్తీకి హెల్తీ ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. వేడివేడిగా ఈ చలికాలంలో వేడివేడిగా తిన్నామంటే టేస్ట్ అదృష్టం అన్నమాట. దీనికి చట్నీనే ఉండాలి, ఏదైనా కర్రీ ఉండాలని లేదు. మనం పెరుగుతో కూడా రైతా చేసుకొని తినేసేయచ్చు. రెండు విధంగా చిన్న బాక్స్ చేసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకొని మనం పెనం పైన కాల్చుకోవాలి. ఈజీగా అయిపోతుందండి. రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకేంటంటే, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి దాని పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా ఇంత పలచగా చేసేసుకొని మనం తవ్వ పైన రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే సరిపోతుందండి. మనం తవ్వ పైన వేసిన వెంటనే మనము ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేయకూడదండి, ఎందుకంటే అది పచ్చిగా ఉంటుందన్నమాట. దీన్ని కొంచెం సేపు అటు ఇటు కొంచెం ఒక 1 మినిట్ కాల్చుకున్న తర్వాత మనం ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కాల్చుకుంటే లోపల పచ్చిగా ఉండకుండా చాలా మంచిగా కాలుతాయండి. నేనైతే ఇక్కడ ఘీ అప్లై చేస్తున్నాను, ఆయిల్తో కూడా మనము కాల్చుకోవచ్చు. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ పరాటాని. ఈ విధంగా మనకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈజీ కదండి. మనం చపాతీ చేసుకొని దానికి మళ్ళీ సపరేట్ సబ్జీ చేయాలి అదంతా లేకుండా ఇంట్లోనే యాడ్ చేసేసుకొని మనం మసాలా పరాటా లాగా చేసేసుకుంటే ఇది చల్లబడ్డ తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపించవచ్చు, మనం ఆఫీసులకి హస్బెండ్కి ఆఫీస్ కూడా పంపించేసేయచ్చు అన్నమాట. ఇక్కడ కావాల్సినవి నేను రెడీ చేసి పెడుతున్నానండి. అయిపోయింది, ఇక సర్వ్ చేశాను. నేను రైతాతో సర్వ్ చేశానండి. ఇంతేనండి ఇవాళ వీడియో. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఆల్వేస్ వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నాచిన్ని ప్రపంచం. బై బాయ్ ఫ్రెండ్స్.